లోపాలు లేని మనిషి ఉండడు, వాటిని ఎత్తి చూపే మనిషి లేకుండా ఉండడు. సరిదిద్దుకునే సమర్థత అంటూ నీకు ఉన్నప్పుడు నిన్ను ఎదిరించేవాడు ఉండడు. ఎవరు ఎలాంటివి నాటితే దానికి తగ్గట్టుగానే పంట వస్తుంది. అందుచేత ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి. ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు, దైవం సృష్టించింది. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. దుఃఖం ఒకరి ధైర్యాన్ని నాశనం చేస్తుంది, అది ఒకరి అభ్యాసాన్ని నాశనం చేస్తుంది, అది ఒకరి స్వరూపాన్ని నాశనం చేస్తుంది. దుఃఖాన్ని మించిన శత్రువు లేదు. చేతగొట్టిన దెబ్బ నొప్పి కొంత సమయమే కొన్ని రోజుల గుర్తు, కానీ నమ్మకంతో మనసుకు చేసిన గాయం జీవితాంతం గుర్తుంటుంది. సంవత్సరం మారితే రాతలేమీ మారవు, ప్రయత్నాలు ఆపితే పనులేవి సాగవు. గమ్యం దూరమైన ప్రయాణాన్ని ఆపద్దు, మార్గం కష్టమైన ప్రయత్నాన్ని ఆపద్దు. స్వీయ జ్ఞానం లేకుండా వేరొకరి నుంచి జ్ఞానాన్ని ఆశించడం అంటే చీకటి నుంచి చీకటిలోకి ప్రయాణించడమే. అపార్థం చేసుకోవడం వల్ల మన మీద మనకే నమ్మకం కోల్పోయి జీవితం మీద దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోతాం. అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోవాలి. జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ప్రకృతి మార్పుకు దూరంగా ఉంటే పాత భవనాలను నువ్వు కొనసాగిస్తున్నట్లే. మానసిక నిశ్శబ్దత నిజమైన మతపరమైన మానసిక నిశ్శబ్దం, దేవుని నిశ్శబ్దం, భూమి యొక్క నిశ్శబ్దం. ఉన్న జీవితాన్ని అనుభవించడం చేత కాని వాడు లేని జీవితం గురించి కలలు కనడం అవివేకం. నిన్ను తిడుతూ ప్రేమించే వారిని ద్వేషించకు, వారే నీకు అసలైన వారు. ప్రేమించే వారికే నిందించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో నీపైన ప్రేమ ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు ఉద్భవిస్తాయి, నీ నిర్ణయమే సమస్య అవుతుంది. కోపాన్ని మనం ఎంతవరకు అదుపు చేయగలమో అది మన లైఫ్కి అంతగా ఉపయోగపడుతుంది. గొడవ పడకుండా ఉండే బంధం దొరకడం కంటే ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం అదృష్టం. మనకు అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్నీ మనకు అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పించేదే జీవితం. ఇంటి పేరు కలిసిన ప్రతి ఒక్కళ్ళు బంధువులు కారు. మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మీ ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.